V9 ఎడ్యుకేషన్ కు స్వాగతం ఈ రోజు మనం కొత్త టాపిక్ తో మీ ముందుకు రావడం జరిగింది సరే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ప్రతి తెలంగాణ యొక్క పౌరునితో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమైనటువంటి ప్రతి విద్యార్థి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మనము తెలుసుకోవాలి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలుసుకునే ముందు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ నదిపైన కడుతున్నారంటే గోదావరి నదిపైన కడుతున్నారు కాబట్టి గోదావరి నది యొక్క పుట్టు పూర్వోత్తరాలను మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది సరే గోదావరి నది ఈ గోదావరి నది మనకు మహారాష్ట్రలోని గోదావరి నది పశ్చిమ కన్నడలోని మహారాష్ట్రలో జన్మించడం జరుగుతుంది ఈ పశ్చిమ కన్నడలో ఉన్నటువంటి నాసిక్ మరియు త్రయంబకే నాసిక్ దగ్గరలో ఉన్నటువంటి త్రయంబకం దగ్గర జన్మించడం జరుగుతుంది ఈ త్రయంబకం దగ్గర జన్మించినటువంటి ఈ గోదావరి నది తెలంగాణలో కందకూర్తి దగ్గర ఎంట్రీ కావడం జరుగుతుంది కందకూర్తి అనేటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కందకూర్తి దగ్గర తెలంగాణలోకి ప్రవేశించడం జరుగుతుంది తెలంగాణలో ప్రవేశించి తర్వాత తెలంగాణలో ప్రవేశించి తర్వాత ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ లోకి చివరిగా ఇక బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది గోదావరి నదిని తీసుకున్నట్టయితే ఇది దక్షిణ భారతదేశంలో పెద్ద నది ఇది సుమారుగా 1465 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది ఎక్కడి నుంచి ఇక్కడ నాసిక్ లో ఉన్నటువంటి త్రయంబకం నుంచి బంగాళాఖాతం వరకు మొత్తం దీని యొక్క సుమారుగా ఎన్ని కిలోమీటర్లు 1465 కిలోమీటర్లుగా ప్రవహించడం జరుగుతుంది దీన్ని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు ఏ నదిని గోదావరి నదిని దక్షిణ గంగా మళ్ళీ వృద్ధ గంగా అని కూడా పిలుస్తారు ఏమని వృద్ధ గంగా అని పిలుస్తారు మళ్ళీ దీన్ని ఇండియన్ రైన్ నది అని కూడా పిలవడం జరుగుతుంది ఏ నదిని గోదావరి నదిని గోదావరి నది ఇండియన్ రైన్ అంటే ఈ రైన్ నది అనేటువంటిది జర్మనీలో ఉంటుంది అది కూడా పీఠభూమి ప్రాంతంలో ప్రవహించడం జరుగుతుంది అలాంటి నది భారతదేశంలో ఈ గోదావరి నది కాబట్టి దీన్ని ఇండియన్ రైన్ అని కూడా పిలవడం జరుగుతుంది సరే ఇది గోదావరి యొక్క పుట్టు పూర్వోత్తరాలు మనం చెప్పుకున్నాం సరే ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని తీసుకున్నట్టయితే మనకు తెలంగాణలో మొదటిసారిగా మనకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమం మెయిన్ గా నీళ్లు మరియు నియామకాలు మరియు నిధులు అనేటువంటి మూడు అంశాలపైన జరగడం జరిగింది తెలంగాణ ఉద్యమం ఏమి మూడు అంశాలపై నీళ్లు నియామకాలు అంటే ఉద్యోగాలు నిధులు అంటే మనకున్నటువంటి బడ్జెట్ వీటికి సంబంధించినటువంటిది తెలంగాణ ఉద్యమం జరిగింది ఎన్నో పోట్లాటల వల్ల ఎన్నో కోట్లాటల వల్ల ఎన్నో ఉద్యమాల ఫలితంగా 2014 జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ అవతరించడం జరిగింది 2014 జూన్ 2 సరే తెలంగాణ వచ్చిన తర్వాత మనం తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది నీళ్లు నియామకాలు నిధుల ఉద్దేశంతో కాబట్టి తెలంగాణ ఉద్యమ కాలంలో మనము పాటలు కూడా ఉన్నాం తలాపున పారుతోంది గోదావరి మన పంటలు మన చేళ్ళు ఎడారి అంటే తెలంగాణ తలాపున పారుతుంది అంటే మన తెలంగాణలో ఉత్తరాన వైపున గోదావరి ప్రవహిస్తుంది కానీ తెలంగాణ యొక్క చేళ్ళు బిల్లుగా ఉన్నాయి కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యొక్క గోదావరి నీళ్లను ఏ విధంగానైనా సద్వినియోగం చేసుకోవాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ గోదావరి వాటర్ గోదావరి నీళ్లు చాలా మట్టు కూడా సముద్రం పాలయ్యేటివి కాబట్టి ఏ విధంగానైనా ఈ యొక్క గోదావరి వాటర్ ను
తెలంగాణ బీళ్లకు మళ్లించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఏ నదిపైన నిర్మిస్తున్నారు? గోదావరి నదిపైన నిర్మిస్తున్నారు. ఎక్కడ నిర్మిస్తున్నారు? కాళేశ్వరం. ఎక్కడ? కాళేశ్వరం. ఇది దీని యొక్క సామర్థ్యం ఎన్ని టీఎంసీలు? 240 టీఎంసీల వాటర్. ఏ జిల్లాలో నిర్మిస్తున్నారంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మించడం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2004 అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ ను హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి. హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలంటే ఈ యొక్క జలయజ్ఞం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క జలయజ్ఞం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు ప్రాణహిత చేవెళ్ళ అనేటువంటి ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. ప్రాణహిత చేవెళ్ళ మరియు పోలవరం ప్రాజెక్టు అనేటువంటి రెండు ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ఆంధ్రప్రదేశ్ ను హరితాంధ్రప్రదేశ్ గా నిర్మించాలంటే దానికి ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నీటి పారుదలను వ్యవసాయానికి అందించాలనే ఉద్దేశంతో రెండు పెద్ద ప్రాజెక్టులు నిర్మించాలని అనుకోవడం జరిగింది. అది ఒకటి ప్రాణహిత చేవెళ్ళ, ఒకటి పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. ఈ యొక్క ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఇది తెలంగాణకు సంబంధించింది. దీన్ని బిఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి అని కూడా బిఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి అనేటువంటి దీని పేరు. ప్రాణహిత చేవెళ్ళ యొక్క ప్రాజెక్టు ఇంకో పేరే సుజల స్రవంతి అనేటువంటి పేరును ఇంకోసారి పెట్టడం, ఇంకోటిగా పెట్టడం జరిగింది. సరే, దీని ఉద్దేశం ఏంటి? ప్రాణహిత నదిపైన నిర్మించి బ్యారేజీ నిర్మించి ఎక్కడి వరకు తీసుకుపోవాలి? చేవెళ్ల దాకా నీరు తీసుకుపోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వరకు నీటిని తీసుకుపోవాలనే ఉద్దేశంతో నిర్మించదలచ పెట్టినటువంటి ప్రాజెక్టు పేరే ప్రాణహిత చేవెళ్ళ. సరే, ఇక్కడ తీసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి కాలంలో ఇక్కడ ప్రాణహిత నదిపైన బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి వాటర్ ను చేవెళ్ల వరకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఉండేది. ఇక ప్రాణహిత నది ఇది గోదావరి నది. మనం తీసుకున్నట్టయితే గోదావరి నది మహారాష్ట్రలో జన్మిస్తుందని మనం తెలుసుకున్నాం. ఈ మహారాష్ట్రలో అనేక నదులు కట్టడం వల్ల గోదావరి యొక్క ప్రవాహం తెలంగాణలోకి వచ్చిన తర్వాత దాని యొక్క ప్రవాహం తగ్గిపోతుంది. దాని ప్రవాహం తగ్గడం వల్ల ఇక్కడ గోదావరి నదిపైన ఎక్కడ ప్రాజెక్టును నిర్మించినా అది ఉపయోగంగా ఉండవు అనే నేపథ్యంతో ఎక్కడ నిర్మించాలనుకున్నారంటే ప్రాణహిత నది దగ్గర తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించి ఇక్కడ ప్రాణహిత నదిపైన తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించి ఇక్కడ చేవెళ్ల వరకు నీరును తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. ఈ యొక్క తుమ్మిడిహట్టి దగ్గర ఒకవేళ బ్యారేజీ నిర్మిస్తే ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి అడవి భూమి, ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి అనేక గ్రామాలు మునిగిపోతాయి అనే ఉద్దేశంతో ఇక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ దీన్ని వివాదాస్పదంగా మారడం జరిగింది. మహారాష్ట్ర గవర్నమెంట్ దీన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టింది. ఈ విధంగా వ్యతిరేకించడంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేకపోయింది. సరే, ఏ విధంగానైనా తెలంగాణ యొక్క తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగానైనా గోదావరి వాటర్ ను తెలంగాణ భూముల్లోకి మళ్లించాలి అనే నేపథ్యంతో ఎక్కడ నిర్మించగలదు? ఎక్కడ? కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం అనుకోవడం జరిగింది. ఈ కాళేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు ను ఎక్కడ నిర్మించాలనుకున్నారు? కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టు అనేటువంటి ప్రాంతంలో నిర్మించాలనుకున్నారు. ఎందుకంటే ఇక్కడికి గోదావరి వాటర్ వస్తున్నాయి, ఇక్కడ ప్రాణహిత, ఇక్కడ త్రివేణి సంగమం ఏర్పడుతుంది, ఇక్కడ కాళేశ్వరం దగ్గర. ఈ తుమ్మిడిహట్టి దగ్గర కాకుండా కాళేశ్వరం ద్వారా ప్రాజెక్టును కట్టించి ఈ గోదావరి వాటర్ ను ప్రాణహిత వాటర్ ను రెండు కూడా సద్వినియోగం చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుకోవడం జరిగింది.
ఈ యొక్క వార్ధ మరియు వైన్ గంగా రెండు ఉపనదుల కలయిక వల్ల ఏర్పడినటువంటిది ప్రాణహిత నది. ఇక్కడ కడితే బాగుంటది అనేటువంటి ఇది తెలంగాణ ప్రభుత్వం అనుకోవడం జరిగింది. కానీ విద్యాసాగర్ రావు మరియు విద్యాసాగర్ రావు అంటే తెలంగాణ యొక్క ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ ఏ విధమైనటువంటి మేధో సంపత్తి తెలంగాణ ఉద్యమానికి అందించాడో అదే విధంగా తెలంగాణ ఇరిగేషన్ పైన తెలంగాణ నీటి పారుదల పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి విద్యాసాగర్ రావు. ఈయన నీళ్లు నిజాలు అనేటువంటి బుక్ ను కూడా రాశారు. తెలంగాణ నీటి పారుదల పైన మొత్తం కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి విద్యాసాగర్ రావు. నల్గొండకు చెందినటువంటి విద్యాసాగర్ రావు ఈయన మరణించడం జరిగింది. ఈ యొక్క నిపుణులు తెలంగాణ 20 ఇరిగేషన్ లో ఉన్నటువంటి నిపుణులు విద్యాసాగర్ రావు మరి ఇంకోటి వ్యాప్కోస్ అనేటువంటి సంస్థ వీళ్ళందరూ కలిసి కూడా ఈ తెలంగాణలో ఎక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే బాగుంటుంది అనేటువంటిది ఈ వ్యాప్కో సంస్థకు మరి తెలంగాణ నిపుణుల కమిటీ అందరూ కలిసి కూడా ల్యాడార్ టెక్నాలజీ ద్వారా ఈ తెలంగాణలో గోదావరి నది పైన ఎక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే నీ గోదావరి వాటర్ ను సద్వినియోగం చేసుకోవచ్చు అని ఈ యొక్క విద్యాసాగర్ రావు నిపుణుల కమిటీ మరి వ్యాప్కో సంస్థ వీళ్ళందరూ కలిసి ల్యాడర్ టెక్నాలజీతో కాళేశ్వరం దగ్గర కాకుండా ఇక్కడ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ను నిర్మించాలి అని చెప్పడం జరిగింది. మేడిగడ్డ దగ్గర వాస్తవానికి ప్రభుత్వం ఎక్కడ అనుకున్న మొదటిసారిగా కాళేశ్వరం దగ్గర నిర్మించాలనుకున్నది. ఇక్కడ త్రివేణి సంగమం ఉంది, ప్రాణ సేవ లచ్చి గోదావరిలోకి వస్తుంది. కానీ ఇక్కడ కాకుండా మేడిగడ్డ దగ్గర నిర్మిస్తే ఈ గోదావరి వాటర్ ను మనము ఫుల్ సద్వినియోగం చేసుకోవచ్చని వీళ్ళందరూ చెప్పడంతో ప్రభుత్వం కాళేశ్వరం దగ్గర కాకుండా మేడిగడ్డ దగ్గర ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టడం జరిగింది. కానీ మనకు ఎక్కువ ఎక్కడైనా గాని ఎక్కడైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ ప్రాజెక్టు పేరే మనం ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ దగ్గర ఉంది, దాన్ని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అంటాం. మరియు శ్రీశైలం దగ్గర ఉంటే శ్రీశైలం డ్యామ్ అంటాము. మరియు శ్రీరామ్ సాగర్ దగ్గర ఉంటే శ్రీరామ్ సాగర్ డ్యామ్ అని పిలుస్తున్నాము. కానీ ఇది మొదటిసారి కానీ మేడిగడ్డ ఎత్తిపోతల పథకం అని అంటలేం. ఇక్కడ ఏమంటున్నాము, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అంటున్నాము. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ నిర్మించాలనుకుంది మొదటిసారిగా కాళేశ్వరం, కాబట్టి దీన్ని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అని మనము చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి మనము ఈ తెలంగాణ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గురించి ఇంకా తెలుసుకుందాం. ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొత్తం ఎన్ని టీఎంసీల సామర్థ్యం అంటే 240 టీఎంసీల సామర్థ్యం. ఎన్ని టీఎంసీలు? ఇది 240లో ఎక్కడ, ఇక్కడ 195 టీఎంసీలు ఎక్కడుంటదంటే మనకు మేడిగడ్డ దగ్గర లభ్యత ఉంది. ఎక్కడ? మేడిగడ్డ. మరియు ఇంకా ఉన్నటువంటి 20 టీఎంసీల నీళ్లు ఎక్కడ, ఇంకా 20 టీఎంసీలు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మనము వినియోగించడం జరుగుతుంది ప్రాజెక్టు మొత్తం. మరియు ఇంకా 25 టీఎంసీలు భూగర్భ జలాల ద్వారా మొత్తం మనము 240 టీఎంసీల సామర్థ్యం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. మనకు మేడిగడ్డ దగ్గర ఎంత లభ్యత ఉన్నదంటే 195 టీఎంసీలు. ఇంకా 20 టీఎంసీలు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి. ఇంకా 25 టీఎంసీలు ఎక్కడి నుంచి అంటే గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాల నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మొత్తానికి 169 టీఎంసీలు వ్యవసాయానికి నీటి పారుదల అందించడానికి కోసం. ఇందులో ఉన్నటువంటి నీరు మొత్తం 240లో 160 ఇంచి నీటి పారుదల అంటే వ్యవసాయానికి ఉపయోగించుకోవాలి. మరి ఇంకొన్నటువంటి 30 టీఎంసీలు ఎవరికి అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ మెట్రోపాలిటన్, గ్రేటర్ హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ త్రాగునీటి కోసము ఉపయోగించడం జరుగుతుంది. ఇంకా ఉన్నటువంటి 10 టీఎంసీల నీళ్లు ఈ యొక్క మనం కాలువల ద్వారా పంపించడం జరుగుతుంది కదా, అప్పుడప్పుడు ఎన్ రూట్ విలేజెస్ అంటే ఈ 10 టీఎంసీల నీళ్లు ఎక్కడైతే కాలువ పోతుందో ఆ కాలువ ఉన్నటువంటి పక్క విలేజ్లు గాని లేకపోతే కొన్ని ఆవిరి కావడం
సంచారం గాని ఇవన్నీ కూడా జరుగుతాయి మధ్య మార్గంలో. ఇంకా పాదారు టిఎంసీల నీళ్లు ఈ యొక్క పారిశ్రామిక అంటే పరిశ్రమలకు అందించాలన్నటువంటిది ఈ యొక్క మొత్తం కూడా ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఉన్నటువంటి లక్ష్యం. ఎన్ని మొత్తం సామర్థ్యం 240 అందులో మేడిగడ్డ దగ్గర లభ్యత 195 మరి ఇక్కడ 20 టిఎంసీలు ఎల్లంపల్లి నుంచి 25 టిఎంసీలు భూగర్భ జలాల ద్వారా నించాలి. 169 టిఎంసీలు ఎవరికి ఇవ్వాలి అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి ఇవ్వాలి, 30 టిఎంసీలు త్రాగునీరుకు మరి 10 టిఎంసీలు ఎన్రూట్ విలేజెస్. ఎన్రూట్ విలేజెస్ అంటే మన కాల్వలు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లంపల్లి నుంచి వచ్చే పక్క విలేజ్ లకు గాని పక్క గ్రామాలకు అది అందించడం కోసం 10-16 టిఎంసీల నీళ్లు పరిశ్రమలకు మరి ఉన్నటువంటి ఇండస్ట్రీలకు ఇవ్వడం కోసం దీన్ని ఇది లక్ష్య సాధన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మాకు అంటే కొన్ని సాంకేతిక పదాలు ఉంటాయి. డ్యామ్ అంటే ఏంటిది, మరియు బ్యారేజ్ ఏది బ్యారేజ్, మరియు బ్యారేజ్ ఉంది, టన్నెల్ ఏది టన్నెల్ అంటే ఏంటి టన్నెల్, మరియు టన్నెల్ బ్యారేజ్, మరియు టిఎంసీ నీళ్లు అంటాం, మరియు క్యూసెక్ నీరు అని కూడా పిలుస్తాం క్యూసెక్ నీరు. ఈ పదాలను మనము తెలుసుకోవాలంటే అవసరం ఉంది. డ్యామ్ అంటే దీన్ని ఆనకట్ట అంటారు. ఇది నదికి అడ్డంగా నిర్మించి అక్కడ నీటి పారుదలను నిల్వ చేసి నీరును నిల్వ చేసి చిన్న చిన్న కాలువల ద్వారా ఇతర ప్రాంతాలకు నీటిని అందించడం జరుగుతుంది డ్యామ్. మరి ఈ డ్యామ్ పైన కరెంటును కూడా ఉత్పత్తి విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. వీటిని డ్యామ్ అంటాము. ఎగ్జాంపుల్ శ్రీరామ్ సాగర్ గాని నాగార్జున సాగర్ గాని. బ్యారేజ్ అంటే అదే నీటిని మళ్లించడాని కోసం, నీటిని మళ్లించడాని కోసం ఏర్పడేటువంటిది ఏర్పాటు చేసినటువంటి దాన్ని బ్యారేజ్ అంటే. ఇక్కడ నీటి నిల్వ ఉండదు, ఓన్లీ ఉన్నటువంటి వాటర్ ను ఇతర ప్రాంతాలకు తీసుకుపోవాలి, దాన్ని బ్యారేజ్ అంటారు. టన్నెల్ అంటే మనం పైప్ లైన్ వేసేటప్పుడు గాని లేకపోతే మన గ్రావిటీ ద్వారా కాల్వను తవ్వేటప్పుడు గాని కొండలు వచ్చినప్పుడు ఆ కొండలను తొలిచి అక్కడ నుంచి నీటిని ఇతర ప్రాంతాలకు పంపించడాన్ని మనము టన్నెల్ అంటాము. మరియు టిఎంసీ అంటే 1000 మిలియన్ ఇది 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటే మనకు నిల్వ ఉన్న నీటిని టిఎంసీలలో కొలుస్తారు. దీని 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. ఇక్కడ మూడు మనం కొన్ని సాంకేతికమైనటువంటి పదాలు నేర్చుకోవాలి. డ్యామ్ అంటే ఏంటి, నదులకు అడ్డంగా నిర్మించి అక్కడ నీటిని నిల్వ చేసి ఇతర ప్రాంతాలకు కాలువ ద్వారా నీటిని అందించడం కోసం ఏర్పాటు చేసుకుందే డ్యామ్. ఈ డ్యామ్ లో మనం ఇంకా నీటి పారుదల విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు అది డ్యామ్. బ్యారేజ్ అంటే నీటిని నిల్వ చేసి అక్కడి నుంచి వేరే ప్రాంతాల నీటిని మళ్లించడాని కోసం ఏర్పాటు చేసుకున్నదే బ్యారేజ్. టన్నెల్ అంటే మనము నీటి పారుదలను వేరే ప్రాంతాలలోకి పంపించదలుచుకున్నప్పుడు ఆ మధ్య ప్రాంతంలో కొండలు గాని గుట్టలు గాని అడ్డమస్తే ఆ కొండలను తొలచడం, కొండలను గాని గుట్టలు గాని తొలిచి పైప్ లైన్ గాని మరియు కాల్వలు గాని పంపిస్తే దాన్ని మనము టన్నెల్ అంటాము. టిఎంసీ అంటే నిల్వ ఉన్న నీటిని మనం టిఎంసీలలో కోస్తాం 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటే నిల్వ ఉన్న నీటిని. మరి క్యూసెక్ వాటర్ మనం వార్తల్లో ఉంటాం. ఈ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుండి ఇన్ని క్యూసెక్ వాటర్ ను విడుదల చేయడం జరిగింది. అంటే క్యూబిక్ ఫీట్ వాటర్ ఫ్లో, ఒక సెకండ్ కు ఎంత నీరును వదులుతున్నారు అన్నది క్యూసెక్ అనేటువంటిది. ఫ్లో అంటే వాటర్ ను కొలుస్తాం. టిఎంసీ అంటే నిల్వ ఉన్న వాటర్ ను కొలవడాని కోసం మనం ఉపయోగించిన దాన్ని 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అండ్ క్యూసెక్ అంటే క్యూబిక్ ఫీట్ వాటర్ ఫ్లో.